ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ డేటుల్లో పుట్టిన వారికి లవ్ మ్యారేజ్ 99% అయి తీరుతుంది. సహజంగా లవ్ మ్యారేజ్ అవటానికి కొన్ని డేట్లు మీకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం. ఏ డేట్లు అనుకుంటున్నారా? సహజంగా ఈ డేట్లో పుట్టిన వారికి 100% లవ్ మ్యారేజ్ అయి తీరుతుంది. 11వ తారీఖు, 2వ తారీఖు ఈ డేటుల్లో ఎవరు పుట్టినా 29వ తారీఖు, అలాగే డెస్టినీ నెంబర్ అన్నీ కూడితే 2 కానీ 4 కానీ వచ్చిన వారికి, మ్యాక్సిమం 6 కానీ వచ్చిన వారికి 100% లవ్ మ్యారేజ్ అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బర్త్ నెంబర్ అంటే డేట్లో టోటల్ చేస్తే 2 కానీ, టోటల్ చేస్తే 4 కానీ, 4, 13, 22 కానీ, అలాగే 2 అనేసరికి 2, 11, 20, 29 కానీ, అలాగే 8, 17, 26 తారీఖుల్లో పుట్టిన వారికి కానీ, 6వ తారీఖు 6, 15, 24 పుట్టిన వారికి కానీ లవ్ మ్యారేజ్ అవటానికి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 6, 6 బర్త్ నెంబర్, 6 డెస్టినీ నెంబర్, 6 ఉంటే కొన్ని భార్యాభర్తల నడుమ విభేదాలు కూడా వస్తాయి. అలాగే బర్త్ నెంబర్ 2 ఆ డెస్టినీ నెంబర్ 9 ఉంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు వస్తాయి. చూడండి, ఒక నెంబర్కి ఎంత పవర్ ఉందా అంటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇయ్యే అంటే, మీరు అనొచ్చు మేము 2వ తారీఖున పుట్టాను సార్, నేను లవ్ చేయలేదు అని. దీంట్లో ఒకటి ఉంది, 2వ తారీఖు పుట్టి 10వ నెలలో కానీ జనవరి నెలలో కానీ పుడితే వారు లవ్ చేయరు. ఎందుకనంటే ఈ 2ని కమాండ్ చేసే శక్తి ఈ యొక్క 1వ నెంబర్కు ఉంటుంది కాబట్టి. కాబట్టి 90% ఈ 2వ తారీఖు, 4వ తారీఖు, 8వ తారీఖు, 6వ తారీఖు, అలాగే విధి నెంబర్ అంటే డెస్టినీ నెంబర్లో ఈ నెంబర్లు వచ్చినప్పటికీ కూడా వీరు లవ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి మ్యారేజ్ వరకు అవ్వకపోవచ్చు, లవ్ డ్రాప్ అయిపోవచ్చు, లవ్ చేసి తీరతారు. ఇదంతా నిజమా అనేది కాదా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా ఈ 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి, ముఖ్యంగా వీరికి తొడభాగం మందు లేక కాళ్ళ మీద కానీ పుట్టుమచ్చుకోవడం ఉంటుంది. 8వ తారీఖు పుట్టిన వారికి పొట్ట భాగం మందు కానీ ఛాతీ భాగం మందు కానీ హ్యాండ్స్ మీద కానీ పుట్టుమచ్చు ఉంటుంది. ఎందుకని, ఈ భాగములు ఎందు పుట్టుమచ్చకి ఈ నెంబర్లకి అవినాభ సంబంధం ఉంది కాబట్టి. అలాగే 6వ నెంబర్లో పుట్టారనుకోండి, వీళ్ళకి ముఖ్యంగా కాళ్ళ మీద కానీ చేతుల మీద ఫింగర్స్ మీద కానీ పుట్టుమచ్చ ఉంటుంది. ఈ పుట్టుమచ్చలు ఉన్నప్పుడు మనం చూడగానే వీళ్ళు లవ్ చేస్తారని నేను చెప్తూ ఉంటాం. అలాగే ఈ నెంబర్లో పుట్టినప్పుడు ఈ పుట్టుమచ్చ ఉంటుంది, లేదా ఈ పుట్టుమచ్చ ఉన్నప్పుడు ఈ నెంబర్ అయి ఉంటుంది అని మేము కాల్క్యులేట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు, కానీ 90% అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడో ఒక 10 మంది 100కి ఈ నేను చెప్పిన డేట్లో లవ్ చేసి అయిపోవటమో లేక లవ్లో ఫెయిల్యూర్ అవటమో ఇవి జరుగుతాయి. ఎక్కడో 10 మంది మాత్రమే లవ్కు దూరంగా ఉంటారు. ఎందుకని, వారి విధి నెంబర్ కమాండ్ చేసే నెంబర్ 5వ నెంబర్లో ఉన్నా, 1వ నెంబర్లో ఉన్నా, ఇలా కొన్ని నెంబర్ల కాంబినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు లవ్ చేయకుండా, అలాగే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, అనేక రకాల కారణాల వల్ల లవ్కు దూరంగా ఉండేవాళ్ళు 10 మంది అయితే 90 మంది కనీసం లవ్లో ఫెయిల్యూర్ అయిన వారన్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా ఉండి తీరతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జెఎంటీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఓం నమశివాయ. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ 23వ తారీఖున గుడివాడలో జరుగుతూ ఉంది. సమస్య ఎంతటిదైనా పరిష్కారం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం. జీవితమే ఒక భారంగా మారింది, మాకు ఆర్థిక స్థితి ఎంత కష్టపడినా కూడా ఫలితం రావటం లేదు అనుకునే వారందరికీ కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ గనక మీరు చేసినట్లయితే సర్వశుభాలు కూడా జరిగి తీరతాయి. ఈ పూజలో పాల్గొనదలసిన వారు స్క్రీన్ పైన స్క్రోత్ నెంబర్లకి మీరు సంప్రదించినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తారు.